హాయ్ ఎవ్రీవన్, నేను రాజేశ్వరి దాసరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ అండి. ఈరోజు నేను అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికోసం మనం అరిసెలు చేసే ముందు రోజు బియ్యం శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. దీనికి నేను రేషన్ బియ్యం యూజ్ చేస్తున్నాను. ఒక కేజీ బియ్యంతో అరిసెలు చేయాలనుకుంటే 250 grams బియ్యం ఎక్స్ట్రా వేసుకోవాలి. ఎందుకు అంటే అరిసెలు తడిపిండితో చేస్తాం కదా, పిండి లేదు అనుకోకుండా ఎక్స్ట్రా పిండిని పక్కన పెట్టుకోవాలి. బియ్యం నానబెట్టిన తర్వాత మధ్య మధ్యలో 2 times వాటర్ని మారుస్తూ ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల బియ్యం స్మెల్ రాకుండా ఉంటాయి. తర్వాత రోజు ఇలా ఒక బుట్టలో వేసి డ్రైన్ చేసుకోవాలి. దీనికోసం బియ్యం తడి ఉండగానే మనం పిండిని మరపట్టించుకోవాలి. చూస్తున్నారు కదా, నేను బయట మరపట్టించేసానండి. కావాలంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మనం ఇప్పుడు జల్లెడలో వేసుకుని పిండి మొత్తం జల్లించేసుకుందాం. పండుగ వచ్చిందంటే అమ్మ వాళ్ళ ఇంట్లో పిండి వంటలు మొదలు పెట్టేటప్పుడు అమ్మ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి హెల్ప్ చేసేవారండి. అప్పట్లో ఈ బియ్యం రోట్లో వేసి పిండి దంచడానికి ఇద్దరు, అలాగే జల్లించడానికి ఒకరు, అలా నలుగురు కలిసి చేస్తుంటే అసలైన పండుగలాగా సందడిగా అనిపించేదన్నమాట. ఇప్పుడు మిషన్స్ వచ్చేసాయి కదా, మనకి ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ అయిపోయింది. పిండి మొత్తం జల్లించుకుని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బెల్లం పాకం పెట్టడం కోసం 1 కిలో బియ్యం పిండికి 1/4 కిలో బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను అరిసెలు బెల్లం తీసుకున్నాను, అలాగే కొంచెం నువ్వులు లైట్గా డ్రై రోస్ట్ చేసుకున్నవి. ఇప్పుడు 1 గిన్నెలో బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి లో ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసి మళ్ళీ గిన్నెలో వేసి పాకం పట్టుకోవాలి. ఇలా పాకం పెట్టేటప్పుడు చిన్న మంట మీద పెట్టుకోవాలి. మనకి పాకం రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, వాటర్లో వేస్తే ఇలా ముద్దలాగా అవ్వాలన్నమాట. మనకి చేతికి కూడా అంటుకోకుండా మనము ఏ షేప్లో పెడితే ఆ షేప్లో వచ్చేలాగా ఉండాలి. చూస్తున్నారు కదా, పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని నువ్వులు 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పిండిని ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ గరిటతో కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మనం పాకంలోకి సరిపడా పిండిని కలుపుకోవాలి. చల్లారిన తరువాత చేత్తో ఇలాగా ముద్దని చేస్తే అంటుకోకుండా ఉండాలి. అప్పుడు మనకి పాకం కరెక్ట్గా వచ్చినట్లన్నమాట. అరిసెలు కూడా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు అరిసెల కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇలా ఒక షీట్ మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి రెడీ చేసుకున్న పిండి ముద్దను ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్లో చేసుకోవాలి. ఆయిల్ వేడయింది. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టి అరిసెలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
చూస్తున్నారు కదా, ఆయిల్లో వేసిన తర్వాత ఇలా పైకి తేలినట్లయితే అరిసెలు బాగా వస్తున్నాయన్నమాట, పాకం బాగా కుదిరింది. ఇప్పుడు మనం రెండు వైపులా కూడా టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ఆయిల్లోంచి తీసిన తర్వాత ఇలా రెండు గరిటెలతోటి ఇలా ప్రెస్ చేయడం వల్ల ఆయిల్ కొంచెం బయటకు వచ్చేస్తుంది, అరిసెలు కొంచెం ఆయిల్ పీలుస్తాయండి. ఇలా మనం ప్రెస్ చేస్తూ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్ని వేయించుకుని చల్లారిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకోవాలి. చూసారు కదా, అరిసెలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హెల్దీ, బీ హ్యాపీ.